మీ వెనకాల చాలా డబ్బు వచ్చేసింది, డబ్బు ప్రభావం ఉంది, అందుకనే మీరు చాలా సంపాదించారు ఈ విషయంలో బయటకు వచ్చిన తర్వాత అని కూడా బయట వినిపిస్తున్నాయి వ్యాఖ్యానాలు. ఒకటండి సింపుల్గా, ఇది నేను వెళ్ళింది 12 తారీఖు ఢిల్లీ, ఇవాళ 14 తారీఖు, ఒకరోజు అయింది. ఏమండి, నేను నా గురించి ఇంకా మీకు తెలియదు, విజయవాడలో 12 మంది వృద్ధులు అంటే రోడ్డు మీద ఉండేవాళ్ళు, రోడ్డు మీద ఉండేవాళ్ళని తీసుకెళ్ళి, అంటే నేను ఈరోజు చెప్పక్కర్లా, అంటే మీరు మాట్లాడారు కాబట్టి క్వశ్చన్ వేసి చెప్తున్నాను, వాళ్ళని గత 2 సంవత్సరాల నుంచి నేనే చూసుకుంటా, మీకు అర్థం, చిన్న ఆశ్రమం పెట్టుకుని నేనే చూసుకుంటున్నాను 2 సంవత్సరాల నుంచి. సో ఒకళ్ళు చూసుకునేవారు వాళ్ళు, వాళ్ళు మా ఓపిక అయిపోయిందని చెప్పాక నేను ఫండ్లు ఇచ్చి నేను చూసుకుంటున్నా, సరే అది అయిపోయింది. రెండో విషయం అండి, డబ్బు 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 అంటున్నారు కదా, ఈ డబ్బు అనేది చంద్రబాబు నాయుడు దగ్గర నేను ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను మామూలుగా టీడీపీ ఆఫీస్ కాడ నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒకప్పుడు 2009-2012 పాదయాత్ర చేసినప్పుడు నేను ఆయనతో పాటు తిరిగి చేసేవాడిని. అప్పుడు కూడా నన్ను చాలామంది, అంటే నువ్వు ఎంత జీతం తీసుకోనంటే నేను అప్పుడే చెప్పాను, నేను జీతమా నాక, అయ్యా నేను చంద్రబాబు నాయుడు భక్తుణ్ణి, నాకు 1000 రూపాయలు ఎక్కర్లా, నాదే ఇస్తా అవసరమైతే, నాదే ఇస్తా అవసరమైతే అని చెప్పా. ఏమండి అలాగా నేను ఏమి కార్యక్రమాలు చేశానో, ఎన్ని కార్యక్రమాలు చేశానో, వైజాగ్లో ఏం చేశానో అన్నీ ప్రజలకు తెలుసు. అడు భిక్షం ఎత్తుకునే వాళ్ళకు కూడా ఈరోజు కూడా నా వరకు నేను సాయం చేస్తాను, కానీ ఎవరి దగ్గర 1 రూపాయి కూడా నేను తీసుకునేది ఎవరికి ఉండదు. ఓకే, మరి అసలు ఏం ఆశించి మీరు ఇంతటి సాహసానికి వడిగట్టారు? నేను మళ్ళీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు భక్తుండండి, నేను చంద్రబాబు నాయుడు గారికి భక్తుణ్ణి, ఇప్పుడు దాకా సహనంతో ఆగాను, సహనంతో ఓపిక పట్టాను, సమస్య లేదు, సమస్య లేదు. అతను చంద్రబాబు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఏమని అంటే హిందువులు ఊరుకుంటారా, ఒక ముస్లింని అల్లాని ఏమని అనుకుంటే ఒక ముస్లిం సోదరులు ఊరుకుంటారా, ఒక యేసురేవుని అనుకుంటే క్రిస్టియన్ సోదరులు ఊరుకుంటారా, అలాగే చంద్రబాబు నాయుడు అంటే నేను ఊరుకోను, వాళ్ళతో పోల్చను, దేవుళ్ళతో పోల్చను, దేవుళ్ళు దేవుళ్ళు, ఈ భక్తులు దేవుణ్ణి ఎలా పోల్చుకుంటున్నారు, నేను నా దేవుణ్ణి నేను ఒక్కడే పోల్చుకుంటా, పక్కలకు వద్దనేది, నా ఒక్కడికే దేవుడైన ఈ దేవి బాబుకి దేవుడైన, సో నా దేవుణ్ణి అంటే నేను ఎలా ఊరుకుంటాను. మీరు కొంతమంది వైసీపీ నేతల మీద కూడా కంప్లైంట్ చేయబోతున్నారు అని విన్నాను ఎలక్షన్ కమిషన్కి. మీరు విన్నది కరెక్టే. మిర్రర్ టీవీ యాజమాన్యం అసలు కరెక్ట్గా అడిగింది, బాగా మీరు ఎక్కడ మంచిగా సేకరించారు. నేను చెప్పేది ఒకటేనండి, వీళ్ళు ఏం చేశారంటే ఎలక్షన్లు మొదలవుతున్నాయని చెప్పి వీళ్ళకి ముందే తెలుసండి, ఏప్రిల్ 11 ఎలక్షన్లు వస్తున్నాయని ముందే తెలుసు అందరికీ, కానీ ఏప్రిల్ 11 వస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసు, ఆ పార్టీ నేతలకే ముందే తెలుసు. ఇది ఎలా తెలుసు అది కూడా నేను చెప్తా. ఇతను ఈ మధ్యన మోడీ బేడీ కేడీ ఉన్నాడు కదా ఒకడు, మోడీ బేడీ కేడీ, అతను 3 పేర్లు ఉన్నాయండి, ఆ మోడీ బేడీ కేడీకి ఇతనికి సంబంధం ఉంది. ఈ నరేంద్ర జగన్కి, అంటే నరేంద్ర మోడీ అంటారు కదా, అలాగే నరేంద్ర జగన్, ఈ జగన్మోహన్ రెడ్డికి అతనికి సంబంధం ఉండి, ఆ మోడీ ఏం చెప్పాడంటే, బాబు జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళి ప్రిపేర్ అయిపో, నువ్వు వెళ్ళి ప్రతి ఇంటికి గడియారం పంచుకో, ఆ గడియారంలో ఉండాలి, ప్రతి ఇంటికి వెళ్ళి చీరలు ఇవ్వు మహిళలకి, ఆ చీరలు కట్టుకునేటప్పుడు నువ్వే గుర్తు రావాలి, ప్రతి ఇంటికి వెళ్ళిపోయి కథ డబ్బులు ఇవ్వు, ఈ నెల రోజులు వాళ్ళందరికీ పల్లెటూరు వెళ్ళిపోతే తాగుతూ ఉంటారు వాళ్ళందరూ, తాగినప్పుడల్లా నువ్వే గుర్తుండాలి, తాగిన మైకులను మనకి వేసేస్తారు, తాగిన మైకులు లేకపోతే మనకేరు కదా ఓట్లు, ఏ అంటే మనం ఎన్ని పనులు చేసామో తెలుసు. నేను ప్రత్యేక హోదా ఇస్తానన్నాను, మోడీ అనే మాట నేను ప్రత్యేక హోదా ఇస్తానన్నాను, తిరుపతి వెంకటేశ్వరం దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఇవ్వలేదు, నెక్స్ట్ రైల్వే జోన్ ఇస్తానన్నాను, ఈ ఎలక్షన్లో ఇది అయిన తర్వాత, ఇది ఎలక్షన్ దగ్గరకు వచ్చేసాక ఇంకో 10 రోజులు ఉందనగా నేను ప్రకటించాను రైల్వే జోను, అది కూడా నేను ఎలా ప్రకటించానో మీ అందరికీ తెలిసిన విషయమే, నేను ఆంధ్రప్రదేశ్కి ఎన్నో చేస్తానన్నాను, ఇప్పుడు నన్ను వస్తే పూ అని ఉమ్మొస్తారు అక్కడ ప్రజలు, నేను ఒక బేడిని, నేను ఒక కేడిని, సో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇలా ఇల్లు ఇలా ఇల్లు అని చెప్పాడు. సో వీళ్ళు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి కిల్లి కృపారాని ఒకటి శ్రీకాకుళం, నెక్స్ట్ విజయనగరం బొత్సా సత్యనారాయణ, బొత్సా సత్యనారాయణ అంటాడు, అతను మాట్లాడతాం రాదు ముందు, వాళ్ళ అల్లుడు చిన్న సీను, వాళ్ళ అల్లుడు ఎంత రౌడీయో ఒకసారి విజయనగరం వెళ్ళి మీరు ఎవరినైనా అడగండి, ప్రత్యేక హోదా కాదండి, సమకేంద్ర ఉద్యమం, ప్రత్యేక హోదా కాదు, దానికన్నా ముందు సమకేంద్ర ఉద్యమం, సమకేంద్ర ఉద్యమంలో ఇద్దరిని చంపేశారు డైరెక్ట్ చిన్నసీన, మీకు ఇది తెలుసా, ఇది డైరెక్ట్ నేను చెప్తుంది, డైరెక్ట్ నేను చెప్పడం కాదు, విజయనగరంలో ఎవరినైనా అడగండి, పోన్ లేదా నన్ను తీసుకురమ్మని రుజువు చేయమంటే నేను రుజువు చేస్తాను, మీకు అది కూడా నేను చెప్తున్నా, ఎందుకు ఆ ఇద్దరు కూడా ఎందుకు నేను చెప్తా, వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేశారు, ఎందుకు బొత్సా సత్యనారాయణ అన్నప్పుడు ఇక్కడ లేకుండా సమకేంద్రకు సపోర్ట్ చేయట్లేదు, నువ్వు రా అని అన్నందుకు బొత్సా సత్యనారాయణ పోలీసులు పెట్టి విజయనగరంలో మొత్తం అందరిని కొట్టించి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి బయటికి పోలీస్ స్టేషన్లో వేపించిన సంగతి నిజమా కాదా, ఇద్దరు వ్యక్తులు చనిపోయింది నిజమా కాదా, ఆ చోవ వెనకాల ఉన్నది కారణం నీ మేనల్లో చిన్న సీన్ ఉన్నదా కాదా, నువ్వు ఒక రౌడీ బొత్సా సత్యనారాయణ, అతని మీద కూడా కంప్లైంట్ ఇస్తున్నా. నెక్స్ట్
గుడివాడ అమర్నాథ్ రెడ్డి వైసీపీ నేత విశాఖపట్నం అతని మీద కూడా ఇస్తున్నా. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో వచ్చి మన ఇతనండి ఎవరు తుని దారిసేటి రాజా అతని మీద కూడా ఇస్తున్నా. వెస్ట్ గోదావరి ఆళ్ళ నాని కొట్టు సత్యనారాయణ, మేకా శేషుబాబు, తానేటి వనిత, వీళ్ళ నలుగురు మీద వేస్తున్నా. కృష్ణా జిల్లా గుడివాడ కొడాల నాని మీద వేస్తున్నా. ఫస్ట్ పేరుని నాని, గుడివాడ కొడాల నాని పేరుని నాని. నెక్స్ట్ మల్లాది విష్ణు, వీళ్ళ మీద వేస్తున్నా. అంబటి రాంబాబు అతని మీద వేస్తున్నా, గుంటూరు. అనిల్ యాదవ్ మీద వేస్తున్నా. నెక్స్ట్ మన ఆర్కే రోజా మీద వేస్తున్నా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి, రోజు మీకు జరుగుతూనే ఉన్నాయి తెలుసు కదా, గడేలు పనిచేసి ఇవన్నీ దొరికేసి చెవిరెడ్డి 100 సార్లు దొరికాడు, అతని మీద ఇస్తున్నా. కృష్ణా జిల్లాలో మైలవరం దేవినేని ఉమ్మగారి కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ ఒక కేసు కూడా రన్ అవుతుంది. అతని మీద ఎందుకు చెప్పట్లేదంటే ఆల్రెడీ అతని కేసు రన్ అవుతుంది. అతను ఆల్రెడీ డబ్బులు పంచుతూ డైరెక్ట్ దొరికిపోయాడు. అతని మీద కూడా ఆల్రెడీ నేను పేరు రాశా, అతని మీద కూడా ఇస్తున్నా. నెక్స్ట్ మన కడప జిల్లా వైఎస్ఆర్సీపీ నేతల మీద ఉంది ఇస్తున్నా. అది విషయం నేను అందరి మీద కూడా, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయి 24 మంది మీద వైఎస్ఆర్సీపీకి పార్టీకి చెందిన వాళ్ళందరి మీద కూడా ఇస్తున్నానండి. వీళ్ళందరూ జనాల్లోకి వెళ్ళి గడియారు పనిచేశారు, చీరలు పనిచేశారు, డబ్బులు పనిచేశారు, మద్యం పనిచేశారు విపరీతంగా. వీళ్ళందరి మీద కూడా కేసులు ఇస్తా, వీళ్ళందరూ అంతేంటో తెలుస్తా, ఆ నియోజకవర్గాలకు పంపిస్తా, ఈసీతోటి నేను పోరాడతా, ఇది ఖచ్చితం. ముందు నేను చెప్పేది ఏంటంటే అది నేను ముందుకెళ్తున్నాను. ఈ రాకేష్ రెడ్డికి కూడా నేను చెప్తున్నా, నువ్వు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నేతవే, నీకు కూడా చెప్తున్నా, నువ్వు పలమనేరు చిత్తూరు జిల్లా, నువ్వు సినిమా ఆపు, సినిమా అయ్యాక రిలీజ్ చేయి, అర్థమవుతుందా? నువ్వేదో నీ పార్టీకి ఉపయోగపడుతుందని రిలీజ్ చేయకు. ఎన్టీ రామారావు గారు నీకేం సంబంధం లేదు, అయినా నువ్వు ఏదో కలిసిపోయి నీ పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పి డబ్బులు పెట్టే చేస్తున్నాను అంటున్నావు. నీకు దమ్ముందా జగన్ మీద సినిమా తీయడానికి? రాకేష్ రెడ్డి నిన్నే అడుగుతున్నా, రామ్ గోపాల్ వర్మ నీకు దమ్ముందా జగన్ మీద సినిమా తీయడానికి? మీకు దమ్ము ధైర్యం ఉందా? తీయండి, జగన్ మీద సినిమా తీయండి. జైల్లో ఉన్నాడా లేదా తీయండి. వ్యాక్సినేషన్ చేశాడా లేదా తీయండి. ఎన్ని చేశాడు దుర్మార్గాలు ఈ జగన్? మామూలు వ్యక్తి కదా అతను జగన్మోహన్ రెడ్డి. ఈ మధ్యన మాట్లాడుతున్నారు ఈ చిన్న చిన్న యాక్టర్లు, ఈ పృథ్వీ అనగా వీళ్ళందరూ కూడా స్వామిశరణం. నేను మాట్లాడకూడదు వాళ్ళందరి గురించి. ఏదో 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు, దేనికి 30 ఇయర్స్ ఇండస్ట్రీ? ఏదో నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేద్దు. పృథ్వీకి కూడా డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నా, నోరుంది కదా అని ఇష్టం వచ్చి మాట్లాడలేదు. ఇప్పుడు తర్వాత మీరు ఏదో క్వశ్చన్ వేయొచ్చు, ఆడవడం నాకు తెలియదండి అనేసి అంటాడేమో అతను, అంటాడు. వీళ్ళందరూ అదేనండి, వీళ్ళందరూ అదే బ్యాచ్ సొల్లు సోది వాగే వ్యక్తులు. లీగల్గా వెళ్ళలేదు, నేను కరెక్ట్గా వెళ్తా. వీళ్ళందరూ కూడా ఆలోచించి మాట్లాడండి, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దని చెప్తున్నా. ఇప్పుడు మీరు చేసే తీవ్రం మీరు చాలా దాటేశారు కాబట్టి ఈరోజు నేను స్పందించా. ఇప్పుడు దాకా బయటికి రాని వ్యక్తిని ఎందుకు వచ్చా? మీ ఆగడాలు అరిగడదామని వచ్చా. అది మీరు అరిగటేస్తే మళ్ళీ మా పనులు మేము చేసుకుంటాం, మీ పనులు మీరు చేసుకుంటారా? మీ పనులు మీరు ఉంటాయి, లేదు మేము ఎలాగే వెళ్తాం ఎలాగే చేస్తామంటే తర్వాత నా వార్నింగ్ ఎలా ఉంటో చూసుకోండి. అది స్వామి అండి. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Adarsh Matlatnanu, please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.